राजाम साधन सर्पिणी तंबाल जोगुल गारु मन एक्स एमएलसी सूर्यबाबू गारी दत्तुडु गारी मरियु एमपीपी गारी सोदर कुमार राजा गारी श्रीन गारी सर्पंच अनिल गारी वेदिक पैन पेद्दलंदरिकी सर्पंचुलकु एमपीटीसीलकु पात्रिकै मित्रुलकु ముఖ్యంగా ముందున్న మా సోదరి సోదరిమణులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ చాలా సంతోషమైన రోజు ఈరోజు. ఎందుకో మీకు తెలుసు కదా, తెలుసా లేదా? ఇచ్చిన మాట ప్రకారం మన జగన్ అన్న 2019లో పాదయాత్రకు వచ్చినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో అదే రకంగా ఆ మాట మీద నిలబడి నాలుగు విడతలుగా మన రుణాలను తీరుస్తానన్నారు. అవునా కదా? ఇచ్చిన మాట ప్రకారం అలానే నాలుగు విడతల ద్వారా మన యొక్క ఈ అప్పులను మాఫీ చేశారు, రుణాలను మాఫీ చేశారు. కేవలం మన ఈ కోటవరట్ల మండలానికి గాను ఈ సంవత్సరానికి గాను 9,70,00,000 రూపాయలు ఈ రుణాలను తీర్చడం జరిగింది. అంతేకాకుండా ఈ నాలుగు సంవత్సరాలకి మొత్తం ఎన్ని కోట్లు తెలుసా? 39 కోట్ల రూపాయలు మీ డాక్రా చెల్లమ్మలకి అప్పులు తీర్చారు మన జగన్ అన్న. ఏదైనా మాట ఇచ్చారంటే చేస్తాడంతే, అది ఎంత మనకు తెలిసిందే. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి, మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మిన వ్యక్తి మన జగన్ అన్న. అందుకే మహిళల కోసమే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అమ్మఒడి ద్వారా మహిళల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. అదే విధంగా త్వరలోనే చేయూత డబ్బులు కూడా మీ అందరికీ అందించడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలు, ఒకటా రెండా అన్ని చాలా సంక్షేమ పథకాలు, పిల్లలకి స్కూళ్ళ రూపురేఖలు నాడు నేడు ద్వారా, అంటే ఇది అందరికీ తెలిసిందే కానీ ఒకసారి గుర్తు చేసుకుందాం. స్కూళ్ళ రూపురేఖలనే మార్చారు. స్కూల్లో భోజనాలు, విద్యా దీవెన, వసతి దీవెన, ఇంతే కాకుండా పేద పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి అనే నినాదంతో పేద పిల్లలు మంచి చదువులు, ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకోవాలి. అందరూ ఎద్దేవా చేశారు ఇంగ్లీష్ మీడియం అవసరమా అని. అంటే అదేంటి, ధనికులైన పిల్లలే చదువులు చదువుకోవాలా, పేద పిల్లలు చదువుకోవద్దా అని ఇంగ్లీష్ మీడియంను చేర్చడం జరిగింది. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళే పిల్లలకు కూడా విదేశీ విద్యాధైన ఉద్యోగం కింద వారికి కూడా సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా గ్రామ సచివాలయాలు, సచివాలయాలు ఏర్పాటు చేసి దానిలో వాలంటీర్ల వ్యవస్థ, రాష్ట్రానికే తలమానికి వాలంటీర్ల వ్యవస్థ. ఇంటి దగ్గరికి తెల్లవారు తలుపు పట్టి పెన్షన్ అందిస్తున్నారా లేదమ్మా? పెన్షన్ అందిస్తున్నారు. ఇంతకుముందు పెన్షన్ కంటే పడిగాపులు పడవలసి ఉండేది, ఇప్పుడు అదేమీ లేదు. ఏ ఒక్క సర్టిఫికెట్ అయినా ఏదైనా కూడా మన కాళ్ళ ముందుకే, మన ఇంటి ముందుకే వాళ్ళు వచ్చి ఇవ్వటం జరుగుతుంది. అవునా కదా? వాలంటీర్ వ్యవస్థ ఎంత గొప్ప వ్యవస్థ, ఎవరు ప్రవేశపెట్టారు అది? మన జగన్ అన్న. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు మన జగన్ అన్న. ఇవన్నీ కాకుండా మహిళలు మహారాణి చేయాలనే ఉద్దేశంతో ఇళ్ళ పట్టాలు 33 లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. అవునా? మనల్ని ఏం చేశారు, మహారాణిని లక్షాధికారులను చేయడం జరిగింది, రక్షాధికారులు చేయడం జరిగింది. అర్హత ఉన్న ఒక ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది అన్నమాట. అంతేకాకుండా ఇవన్నీ చేస్తూనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ చిరునవ్వులు చిందించాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు, 3,000 పెన్షన్ చేస్తానన్నారు. అదేవిధంగా మాట మీద నిలబడి 3,000 పెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన మనం జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఏం చేయాలి, తిరిగి ఏం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? మనం ముఖ్యమంత్రిగా చేయాలి. మనం 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలి. చేస్తారా మీరు అందరూ గట్టిగా? అందరూ ఎలక్షన్లు ఇంకో 2 నెలల్లో దగ్గర పడుతున్నాయి, అందరూ ఓట్ అవుతున్నారు. మన జగన్ అన్నని ఒంటరి వాడిని చేసి, అంటే చంద్రబాబు దత్తపుత్రుడు, వారి ఒక్క పుత్రుడు
ఇంకా సొంత చెల్లి కూడా వారి మాటలకు లోబడి అన్నని ఎదిరించడం నిందించడం జరుగుతుంది కానీ రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని చెప్పుకుంటుంది బిడ్డలంటే తల్లిదండ్రులకి పేరు తెచ్చేవాళ్ళై ఉండాలి ఎలా జగన్ మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఆయన 5 లక్షల వరకు ఉంటే 25 లక్షల వరకు చేసిన గణత మన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అలా చేయాలి అంతే గాని తల్లిదండ్రులు విలువల్ని కించపరిచేలా ఉంటే అది తల్లిదండ్రులు నేను వారి బిడ్డని అని చెప్పుకోవడంలో మన గొప్పతనం ఏమీ ఉండదు ఈ వేదికను చేసుకొని నేను శర్మలకు ఒకటే చెప్తున్నాను అమ్మా నువ్వు ఒక్క చెల్లెలు లేదు కానీ కోట్ల మంది చెల్లెళ్ళందరూ జగనన్న తోడుగా ఉన్నారు జగనన్న మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకుంటాం ఇదే మన ప్రతిజ్ఞ మనం చేసుకున్నాం కదా ఏంటి తెలంగాణలో పెట్టింది నేను తెలంగాణ బిడ్డని నా బిడ్డలు అక్కడ పుట్టారు అని కానీ అక్కడ మానేసి మళ్ళా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఎందుకంటే ఎన్నికల ముందు చెడ్డ మాటలు అటువంటివి వింటే వాళ్ళే పాడైపోతారు అదివల్ల సింహం సింగిల్ గానే వస్తుంది ఇప్పుడు కూడా మన జగనన్న సింగిల్ గానే వస్తాడు ఇప్పుడు కూడా జగనన్నని అత్యధిక మెజార్టీతో మనం గెలిపిద్దామా పంపాల జోగుల గారిని మన ఎమ్మెల్యే గారిగా చూడాలి ఈ 2024 గాను పంపాల జోగుల గారిని మన జగనన్న ముఖ్యమంత్రిగా గెలిపించుకొని రెండు సార్లు బట్టలు నొక్కాలి మీరు నొక్కగారు కదా 2024 జగనన్న వన్స్ మోర్ జై జగన్ జై జగన్ జై జగన్.